మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరిటాకు భోజనం సహజం. అరిటాకు భోజనం మనకు అనాదిగా వస్తున్న ఒక ఆచారం. దీన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తారు. అరిటాకుపై వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి తదితర వంటకాలు వడ్డించుకుని భుజిస్తే ఆ రుచిని వర్ణించలేము. అయితే అరిటాకులో ఎందుకు వడ్డన చేయాలి, ఎందుకు భోజనం చేయాలి అని ప్రశ్నిస్తే అందుకు కారణాలు ఎన్నో. అవేంటో ఒకసారి చూద్దాం. పచ్చటి అరిటాకులో వేడివేడి ఆహార పదార్థాలు వడ్డించటం వల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి మంచి రుచి వస్తుంది. అంతేకాక ఈ ఆకులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆకుపైన పెట్టుకుని తినటం వల్ల ఆకులోని విటమిన్లు అన్నీ తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందిచేస్తాయి. అలాగే కఫం, వాతాలు వంటివి తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది. అంతేకాక ఆరోగ్యం చక్కబడుతుంది, శరీరం కాంతివంతమవుతుంది, ఆకలి పెరుగుతుంది, ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి ఈ అరిటాకులో ఉండటం ఇంకా విశేషం. అరిటాకులో తినటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మరి ఈ అరిటాకులో భోజనం చేయటం వలన మన సమస్యలు, బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు అరిటాకులో భోజనం చేయటం వలన మన ఒంట్లోని చెడు పదార్థాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా అరిటాకులో భోజనం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అరిటాకులో భోజనం అంటే ఎంతో ఇష్టం. అలాగే కుదిరిన వారు ప్రతిరోజు పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని అరిటాకులో సమర్పించటం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆవిడ అనుగ్రహం మీపై ఉంచి ఉన్న కష్టాలను, బాధలను, ఆర్థిక సమస్యలను దూరం చేసి మీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి మీరు కూడా ఎన్నో మంచి ఫలితాలను ఇచ్చే ఈ అరిటాకులో భోజనం చేయటం వలన మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. అంతేకాక లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.